అంటే ఏం చెప్తారు, ఎంత ఫిక్షన్ ఉంది? ఇప్పుడు ఇప్పుడు ఫిక్షన్ అనేది కొలవలే ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎవరికి కూడా నిజం అనేది తెలియటానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మీరు లేరు కదా అక్కడ, మీరు లేరు, నేను లేను, రేపు పొద్దున్న చూసే ప్రేక్షకులు ఎవరు కూడా ఉండరు. నాకున్న సోర్సెస్లోంచి నేను తెలుసుకున్నది, దానిని ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను నమ్మిన నిజం ఉంది. నేను నమ్మిన నిజమా కాదా అంటే మీరు నమ్మిన నిజం వేరవచ్చు, అప్పుడు మీరు కూడా సినిమా తీసుకోవచ్చు. యా వర్మ గారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు ట్వీట్ చేశారు, ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? జనవరి 31 ట్వీట్ చేశారు, ఎన్టీ సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆరే లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు, ఆయన నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? నన్ను ఎందుకు పొలిటికల్లోకి రాగుతారు? అదేదో ఓడకలో చేసి ఉంటారు. ఆర్జీవీ సార్ అంటే ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. సీనియర్ అది నా ఒపీనియన్. విశ్వవిఖ్యాత నట సర్వం ఎన్టీ రామారావు గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సుపీరియర్ అనేది మీ అభిప్రాయం? వెరీ గుడ్. ఇది వాట్కానా? ఇది వాట్కా కాదు కదా? మళ్ళీ స్టార్ట్ అవ్వాలా? జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. ఇందులో కేఏపాల్ గారి క్యారెక్టర్ ఉంటుందా? అంటే ఈ ట్రైలర్లో చూపించలేదు. నో, లేదా? ఆర్జీవి సార్, యా ఇక్కడ ఇక్కడ